రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన 2020-21 బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నది. గత బడ్జెట్లు కనుక మనం పరిశీలన చేస్తే 2014-15 నుండి 2019-20 వరకు 2014-15లో 2,02,000 కోట్లు బడ్జెట్టు, కానీ వాస్తవమైనటువంటి ఆదాయం 40,000 కోట్లు తగ్గింది. అంటే 62,000 కోట్లే ఆదాయం వచ్చింది. 15-16లో 125,000 కోట్లు ఉంటే 98,000 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే 17-18లో 129,000 కోట్లకు 149,000 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 182,000 కోట్లు పెట్టి ఆ తర్వాత ఫైనల్ బడ్జెట్లో దాన్ని 141,000 కోట్లకు తగ్గించుకోవడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన 6 సంవత్సరాలలో ఏటా తాను ప్రకటించిన బడ్జెట్లో 30-35,000 కోట్లు ఆదాయం రావడం లేదు. మరి అంత రానప్పుడు కూడా ఎందుకని మళ్ళీ అదే పద్ధతిలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉన్నారు? ఈ సంవత్సరం ఇప్పుడు 141,000 కోట్ల ఆదాయం వస్తుందన్న గ్యారంటీ ఏమి లేదు. కారణం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం ప్రధానంగా రాష్ట్ర పన్నులు. రాష్ట్ర పన్నులు కానీ పరిశీలన చేస్తే 2019-20లో 113,000 కోట్లు పన్నులు రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మళ్ళీ మొన్న రివైజ్డ్ చేసింది ఎంత చేశారంటే 79,000 కోట్లు, అంటే 80,000 కోట్లు, అంటే దాదాపు 113,000 నుంచి 80,000 కోట్లు పోతే అది ఒక 25,000 కోట్లు తగ్గింపు. అదేవిధంగా 2019-20లో కూడా 29,000 కోట్లు, 2017-18లో 24,000 కోట్లు, 2016-17లో 19,000 కోట్లు, 2015-16లో 21,000 కోట్లు. ఈ విధంగా నిర్ణయించినటువంటి ఆదాయం తగ్గుతూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కువ ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఈ తగ్గింపు దేని మీద ప్రభావం చూపుతుంది? దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలు, పాఠశాల విద్య, వ్యవసాయ రంగం, ఈ పద్ధతుల మీద ఈ నిర్ణయించినటువంటి దానిలో 60% మాత్రమే అమలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మీరు చూడండి, 60% మాత్రమే అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మాంద్యం అంటున్నారు. ఈ మాంద్యం ఎప్పటి నుంచి వచ్చింది? 2008 నుంచి ఉంది మాంద్యం. ఇవాళ కొత్తగా వచ్చిన మాంద్యం కాదు. కాబట్టి మాంద్యం ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కువ బడ్జెట్లు చూపారు, ఒకటి. రెండవది ఏమిటంటే రుణాల విషయం కనుక గమనిస్తే మొట్టమొదలు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 70,000 కోట్లు అప్పు, ఇప్పుడు 230,000 కోట్లు బడ్జెట్ అప్పు. బడ్జెట్ అప్పు కాకుండా కార్పొరేషన్ల అప్పు విడిగా మళ్ళీ అది ఒక 70-80,000 కోట్లు ఉంది. అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, నాబార్డు, హడ్కో, బ్యాంకులు ఇవి ట్రస్ట్ల పేరుతో ఇచ్చాయి. చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ కార్పొరేషను, కాళేశ్వరం కార్పొరేషను, పాలమూరు ఎత్తిపోతల కార్పొరేషను, ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి డిపార్ట్మెంట్ కూడా 500 నుంచి 2,000 కోట్ల వరకు అప్పు తెచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు 1,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. అంటే ఇదంతా కూడా ఉత్పత్తి రంగం మీద పెడుతున్నారా? ఉత్పత్తి రంగం మీద కాదు, అంతా అనుత్పాదక రంగం మీద పెడుతున్నారు. అందువల్ల అటు వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం లేదు. పరిశ్రమలలో 6,600 పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రభుత్వం ఏదైతే తాను 170,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నదో అది కల్పించడంలో వైఫల్యం జరిగింది. నిరుద్యోగం పెరుగుతూ ఉంది. అయినా ప్రజలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకు వస్తున్న పెన్షన్లు, రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు, ఇది ఉత్పత్తి రంగానికి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది సంక్షేమ చర్యలు. అందువల్ల ఏమిటంటే సంక్షేమ చర్యల ద్వారానే ప్రభుత్వాన్ని నడుపుదాం అనుకున్నదంటే ఈ మాంద్యం మరింత పెరుగుతుంది. మాంద్యం అంటే ఏమిటి? ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం. ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు కనుక చూస్తే 15,00,000 టన్నులు ఏట లక్ష్యం పెట్టుకుంటున్నారు, ఎప్పుడు 90,00,000 టన్నులకు మించలేదు. అందువల్ల ఒక ప్రణాళిక అనేది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి.
దీనికి ఆర్థిక క్రమశిక్షణ ఉంది అని చెప్పని ఎవరో చెప్పారని చెప్తూ ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణ ఉండదని బయట వాళ్ళు చెప్తారు. బయట వాళ్ళు ఏది మొహం పట్టుకొని ఈ లోపాలు అనేది ఏవి చెప్పరు. అందువల్ల ఏమిటంటే ప్రభుత్వమే తన మేధావులతో కానీ ఆర్థికవేత్తలతో కానీ ఆలోచించి దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి పెరిగే వైపు, వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, ఈ మూడు రంగాలలో ఉత్పత్తి పెరిగే వైపు బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. ఇప్పటికి కూడా వలసలు పోతున్నారు. ఆత్మహత్యలు 680 కొనసాగుతూనే ఉన్నాయి. ఏం మార్పు లేదు. కరువులు 350 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంత జలయజ్ఞం, ఇంత రీడిజైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా శాశ్వత కరువు మండలాలు 321 మండలాలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాటి పరిష్కారానికి మాత్రం ఎలాంటి చర్యలు లేవు. ఇక విద్య గురించి కనుక ఆలోచిస్తే, విద్య కానీ ఆరోగ్యం గురించి కానీ ఆలోచిస్తే, విద్యారంగానికి పాఠశాల విద్యకు 10,000 కోట్లు కేటాయించాలి. దాన్ని 10,000 కోట్లు కేటాయిస్తున్నారు, కానీ ఖర్చు 8,000 కోట్లు అంతకు తక్కువ పెడుతున్నారు. అది ఉన్నత విద్య కానీ సాంకేతిక విద్య కానీ. అలాగే ఆరోగ్యం విషయంలో చూస్తే ఇవాళ చాలా పిహెచ్సిలలో డాక్టర్లు లేరు, మందులు లేరు. చాలా పిహెచ్సి సెంటర్లు పనిచేయడమే లేదు. జిల్లా స్థాయి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, జిల్లా స్థాయి ఆసుపత్రులు, అందులో డాక్టర్లు, మందులు లేనటువంటి పరిస్థితి. అవి శిథిలావస్థలో ఉన్నటువంటి హాస్పిటల్స్. అందుకోసమే అందరూ ప్రైవేట్ హాస్పిటల్కు వెళుతూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఈ బడ్జెట్కు మాటలు చెప్పే బడ్జెట్గా కాకుండా ఆచరణలో ఉత్పత్తి రంగానికి ఉపయోగపడేటటువంటి బడ్జెట్గా దీన్ని తయారు చేయాలి. వాస్తవంగా ప్రభుత్వం ప్రకటించిన ఆదాయానికి 5% వెనక్కో 5% పైకో ఆదాయం వచ్చేటట్టు ఉండాలి అంచనా. ఆ అంచనా రాకుండా ఉండకూడదు. అందువల్ల ఏమిటంటే బడ్జెట్ వాస్తవిక దృక్పథంతో ఈసారైనా ఏర్పాటు చేస్తారని చెప్పని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.